హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను పద్మజ. వెల్కమ్ బ్యాక్ టు పద్మజాస్ వ్లాగ్. ఈరోజు మంచి వంకాయ కూర పరిచయం చేస్తానండి. ఏంటి పద్మజ, వంకాయే కదా అనుకోవద్దు, నా స్టైల్లో వండి చూడండి, మంచి టేస్ట్ ఉంటుంది. స్టవ్ మీద పాన్ పెట్టుకుని, స్టవ్ వెలిగించుకుని, 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని, 1 ఎండుమిర్చి, కొన్ని ఆవాలు, 1 స్పూన్ పచ్చెనగపప్పు వేసి కోపు ఫ్రై అవ్వనివ్వండి. సన్నని మంటపై స్టవ్ ఉంచుకుని 1 మీడియం సైజ్ ఆనియన్ ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పోపులో వేసుకుని చక్కగా ఫ్రై చేయండి. ఆనియన్ 50% కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచి పోపులో కలపండి. పచ్చివాసన పోయేలా ఫ్రై చేయండి. ఇప్పుడు కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమాటో పీసెస్ ఇందులో కలపండి. టమాటోస్ ఫ్రై అవుతూ ఉంటాయి, ఇందులో కొంత టమాటోస్కి తగినంత సాల్ట్ మాత్రమే వేసి ఒక్కసారి కలపండి. ఇక టమాటో మీద మూత పెట్టేసి వంకాయలు కట్ చేయడం మొదలు పెట్టండి. కాడలు పొడవుగా ఉన్నట్లయితే ఇలా కట్ చేసి పక్కన పడేసి మొదలు ఇలా కట్ చేయండి. చూడండి, వంకాయకి ఇలా ఘాట్ పెట్టి మొదల్ని కర్రీలో వచ్చేలాగా వంకాయ ముక్కలన్నిటిని ఉప్పు నీటిలో వేయండి, కరుణు వస్తుంది. చూడండి, వంకాయలన్నీ ఇలా కట్ చేసుకుని ఉప్పు నీటిలో ఉంచుకుని పోపు వైపు చూస్తే ఇలా ఉంటుంది. ఇలా మూత పెడుతూ తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ టమాటోల్ని కంప్లీట్గా ఉడికేలాగా, మగ్గిపోయేలాగా చూడండి. ఇలా సన్నని మంటపై 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1 ఫుల్ స్పూన్ కారము, 1 ఫుల్ స్పూన్ ఉప్పు వేసుకుని, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని చక్కగా కలపండి. గరం మసాలా చక్కగా కలిపిన తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టాము అంటే ఫ్లేవర్స్ అన్నీ టొమాటోస్కి పట్టేస్తాయి, అందువలన కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, టొమాటోస్ బాగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని తెచ్చి వాటర్ లేకుండా ముక్కల వరకు కూరలో కలపండి. ఇలా వంకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మొత్తం టమాటో వంకాయ అంతా మిక్స్ అయ్యేలాగా చక్కగా కలపండి. ఈ వంకాయ కూరలో తొడిమల దగ్గర మేమైతే వంకాయ గూడలు అంటామండి, ఆ గూడల వల్ల మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, వంకాయలు టమాటోలు ఇలా మగ్గించుకోండి. సన్నని మంటపై స్టవ్ ఉంచుకుని ఇలా కలపడం వలన ఫ్లేవర్స్ అన్నీ వంకాయలకు చక్కగా పడతాయి. 2 నిమిషాల పాటు అలా మగ్గించిన తర్వాత తగినంత వాటర్, 250 ml వాటర్ యాడ్ చేశాను. ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఉంచుకుని మూత పెట్టి ఉడికించండి. చూడండి, మధ్య మధ్యలో చూస్తే ఇలా ఉంటుంది. ఒకసారి అన్నీ కలుపుకున్నాము అంటే ముక్కలన్నీ చక్కగా ఉడుకుతాయి. ఇప్పుడు 1 స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకుని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకుని మూత పెట్టండి. స్టవ్ని సన్నని మంటపై ఉంచండి. చూడండి, చక్కగా వంకాయ కూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆపుకుని కొత్తిమీర చల్లుకుని కలుపుకుని సర్వ్ అవుట్ చేసుకుంటే చాలా చాలా టేస్టీ ఉంటుంది. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. చక్కని వంకాయ టమాటో కర్రీ అండి. టేస్ట్ చేసి చూసి ఎలాంటి ఫీల్ కలిగిందో కామెంట్లో పెట్టండి.